స్ట్రెస్ అనేది రాగానే డిప్రెషన్లోకి వెళ్తారు పేషెంట్స్. సైకలాజికలీ చాలా డిసెంచాంటెడ్ అవుతారు. అలా కాకుండా హరికిషన్ గారు, రాజగోపాల్ గారు, యూసుఫ్ గారు చెప్పింది ఏంటంటే, డయాలసిస్ అనేది ఒక చిన్న భాగంలా తీసుకొని జిమ్కి మనము థ్రైస్ అ వీక్ వెళ్ళినట్టు థ్రైస్ అ వీక్ డయాలసిస్ చేయించుకుంటే, క్వాలిటీ డయాలసిస్ చేయించుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఆ నార్మల్ లైఫ్ ప్రొజెక్ట్ చేయడానికే ఈ డయాలసిస్ ఒలింపియాడ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళు కూడా బేసికలీ నార్మల్ పీపుల్ లాగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ లెస్ ఇంటెన్సివ్, అంటే మరి మనకు 42 కిలోమీటర్ మ్యారథాన్ కాకుండా 250 మీటర్ వాకథాన్ అలా కస్టమైజ్డ్ ఈవెంట్ లాగా తయారు చేసామన్నమాట. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ 42 కిలోమీటర్స్ ఒకటేసారి రన్ చేయడము వితౌట్ డాక్టర్ సూపర్విజన్ చాలా సార్ట్ ఆఫ్ రిస్కీ. అందుకని టోన్ డౌన్ వర్షన్, లెస్ ఇంటెన్సివ్ గేమ్స్. ఇప్పుడు అందుకని బోర్డ్ గేమ్స్ కూడా, చెస్, క్యారమ్ కూడా చేశాము. ఎందుకంటే దిస్ ఇస్ అబౌట్ మోటివేషన్, దిస్ ఇస్ అబౌట్ ఎంకరేజింగ్ డయాలసిస్ పేషెంట్స్ అక్రాస్ ద కంట్రీ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్. దట్ ఈస్ వాట్ నెఫర్ ప్లస్ డయాలసిస్ ఒలింపియాడ్ ఇస్ అబౌట్.